హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు మీకు చెప్పినట్టు స్విట్జర్లాండ్ యొక్క జెనీవా యొక్క మీటింగ్లో అమెరికా జర్మనీ కెనడా బెల్జియం లాంటి దేశాలు పాల్గొన్నాయి ఇందులో భారత్ యొక్క హోమ్ రైట్స్ రిలేషన్ మాట్లాడబోతుంది యూనివర్సల్ పెరియాటిక్ మీటింగ్లో భారత హ్యూమ్ రైట్స్ ఏ విధంగా కొనసాగుతుందో ప్రకటించింది దీనికి సంబంధించి మనం ఒక నేషనల్ రిపోర్ట్ కూడా పంపించాం మిగతా దేశాలు అడిగిన ప్రశ్నలకి భారత్ కూడా గట్టిగా సమాధానం ఇచ్చింది ప్రతి దేశం కూడా భారత్ గురించి తమ అభిప్రాయం తెలియజేశారు వాటికి సంబంధించిన ప్రతి సమాధానం భారత్ ఇచ్చింది ఏం మీటింగ్ వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఏ దేశాలు భారత్కి సపోర్ట్ చేస్తాయి ఏ దేశాలు భారత్కు వ్యతిరేకంగా ఉన్నాయో తెలుస్తుంది అందుకని ఈ వీడియో పూర్తిగా చూడండి మొదటి బర్గ్ ఏం చెప్పాడంటే హోమ్ రైట్ విషయంలో భారత ప్రభుత్వం అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలని అలాగే గ్రీస్ ఏం చెప్పిందంటే భారత్ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇంప్లిమెంట్ చేయాలని అలాగే జర్మన్ ఏం చెప్పిందంటే కోమ్నెంట్ హక్కులు మహిళలకు వర్తిస్తాయని ఈ విషయంలో జర్మనీ భారత్ని బాగా టార్గెట్ చేసింది ఫారిన్ రెగ్యులరేషన్ యాక్ట్ ప్రకారం భారత్ ఈ విషయాన్ని చేయాలని ఉంది జర్మనీ ఈ విధంగా చెప్పింది ఏంటంటే భారత్ తన హోమ్నెట్ మిషన్ని ఇంకా ఘనంగా చేయాలని దళితుల మీద తిరుగుతున్న అరాచకాలన్నీ నిర్మూలించాలని భారత్కి చెప్పింది ఐర్లాండ్ భారత్కి ఏం చెప్పిందంటే ఆంటీ కన్వెన్షన్ లా ఏదైతే ఉందో అది నిర్మూలించాలని అదేవిధంగా ఫారిన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ ఏదైతే ఉందో భారత్ అనుగుణంగా పనిచేయాలని తద్వారా ప్రపంచంలోని చాలా దేశాలు భారత్కి తమ అభిప్రాయాన్ని తెలియజేశాయి కానీ ఇందులో తొమ్మిది దేశాలు మాత్రం భారత్ మీద ఆరోపణలు చేయటం మొదలుపెట్టాయి బ్రెజిల్ రష్యా భారతదేశం చైనా మరియు దక్షిణాఫ్రికా దేశాల అధినేతలు ప్రభుత్వాధినేతలమైన మేము దక్షిణాఫ్రికా రాజధాని జోహనిస్బర్గ్లో జూలై ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు జరిగిన పదో బీఆర్ఐసిఎస్ శిఖర సమ్మేళనానికి హాజరయ్యారు పదవ శిఖర సమ్మేళనం బ్రిక్స్ చరిత్రలో ఓ మైలరాయి వంటిది విలువలను నైతిక సూత్రాలను మానవతకు అంకిత భావంతో ఆయన చేసినటువంటి సేవలను అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య పోరాటాలకు అందించినటువంటి తోడ్పాటును ప్రపంచవ్యాప్తంగా శాంతి సంస్కృతిని ప్రోత్సహించడానికి ఆయన చేసిన కృషిని గుర్తించాలి సాంకేతికత ఆధారపడిన పారిశ్రామికీకరణ మరియు ప్రగతిల నేపథ్యంలో అభివృద్ధి సమ్మిళిత వృద్ధి ఉమ్మడి సంపదలు ప్రతిపాదికలుగా జోహనీస్బర్గ్ శిఖర సమ్మేళనాన్ని జరుపుతున్నారు వాటి గురించి ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి